हेलो ऑल, वेलकम बैक टू माय चैनल हरिकथ। ముందుగా మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి। ఇప్పుడు ఎద్దనపూడి గారి దాంపత్యవనం పార్ట్ 5 విన్నాం కదా, పార్ట్ 6 కదా ఇలా మొదలవుతుంది। రవి వచ్చిన 4-5 వారాల్లోనే అతను బిజిలీ ఈ ఊరు ఎందుకు వచ్చింది అర్థమైపోయింది। అక్కడ సిటీలో చల్లక దిక్కులేని వాళ్ళల్లా ఈ ఊరు వచ్చారు। రవి ఊరు వచ్చిన కొత్తల్లో అతనికి వినయంగా నమస్కారాలు చేసేవారు, అతని కోసం భక్తితో కూరాన్ ఆరా తెచ్చేవారు। ఆ భక్తి శ్రద్ధలు కనపరచడం మానేశారు। ఇప్పుడు బిజిలీ మూలంగా చిన్నబాబుకి తండ్రికి చెడిందని, ఆయన కొడుకుని ఇంట్లోంచి గెంటు వేశాడని అందరికీ తెలిసిపోయింది। కోటయ్యని చూస్తూ, ఏం కోటయ్య, అక్కడ పట్టణంలో బిజిలీ బంగారు ఉయ్యాల్లో మహారాణిలా బతుకుతుందని చెప్పావుగా, ఇదేంటి, ఈ మహారాణి ఒంటి మీద చిన్న మెత్తు బంగారం లేదే, కాస్త ఖరీదైన చీరైనా కట్టుకోలేదే అంటూ ఈసడించారు। కోటయ్య తల భూమిలోకి దిగిపోయినట్టు నిలబడ్డాడు। కోటయ్య తన కోపమంతా బిజిలీ మీద కుమ్మరిస్తూ, ఏంటి బిజ్జు ఇలా చేశావు, ఒకవేళ జరుగుబాటు లేదే అనుకో, ఇంకేదైనా ఊరు వెళ్ళి అడుగు తినాలి, కానీ ఇట్లా ఆయన వాళ్ళ మధ్యకి బికార్లులా వస్తారా, చచా నా పేరునంతా తీసేశావు కదా, ఇప్పటికైనా ఆ చిన్నబాబుకు చెప్పి ఇంకెక్కడికైనా పొండి అన్నాడు। ఎక్కడికి వెళ్ళాం కోటయ్య, మాకు చోటేది, అంది బిజిలీ అమాయకంగా। ఎక్కడికో అక్కడికి బతకాలి అంటే ఈ ప్రపంచంలో చోటే లేదా, ఇక్కడ అందరి ముందు ఈసడింపుతో బతికే కంటే ఎక్కడైనా చచ్చినా నయమే అన్నాడు బిజిలీ తలదించుకుంది। తన వారిలోకి వచ్చామనే ఆనందం కొద్ది రోజుల్లోనే బిజిలీకి అడుగంటిపోయింది। సాటివారి చూపులు ఈటెల్లా పొడుస్తున్నాయి, వాళ్ళ మాటలు ఇక శూలాలే। బిజిలీని చూడగానే అబ్బో రాణివాసం వెళ్ళానని సంబరపడింది, ఆడికి అన్నం పెట్టే సత్తా కూడా లేదు, అంతకంటే ఇక్కడ అరకదున్నే విధవని చేసుకున్నా హాయిగా ఉండేది అనేవాళ్ళు। నేను ఇప్పుడు ఏమీ బాధలు పడడం లేదు, నా గొడవ మీకెందుకు, నేనేమీ మీ ఇళ్ళకి అన్నం పెట్టమని రాలేదుగా, మర్యాదగా మాట్లాడండి, చిన్నబాబుని ఒక మాట అన్నారంటే ఊరుకోను అంది బిజిలీ। ఓయబ్బో మొగుడు దానికి ఒక్కడే ఉన్నాడు అనేవాళ్ళు ఎగతాళిగా। బిజిలీ ఇంటికి వచ్చేసింది, ఒక మూలకు పోయి ఏడుస్తూ కూర్చుంది। ఇంతలో ఎవరో మీద చెయ్యి వేశారు, తలెత్తి చూసింది, ఎదురుగా రవి నిలబడి ఉన్నాడు। ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు। ఏం లేదు, ఎవరన్నా ఏమన్నా అన్నారా, ఎవరూ అనలేదు, నన్నెవరంటారు, కళ్ళు తుడుచుకుంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది। రవి అక్కడే నిలబడిపోయాడు, అతని ముందు నుంచి మబ్బులాంటిది ఏదో విడిపోతుంది, అసలు బిజిలీని పెళ్లి చేసుకోవడమే తప్పేమో అనిపించసాగింది। అమాయకురాలైన ఆమెని వాళ్ళ నుంచి బయట పరిధిలోకి లాగాడు, అలా లాగినవాడు ఆమెకు రక్షణ ఇవ్వలేకపోతున్నాడు। తనకి బిజిలీ దగ్గర ఆశించినటువంటి ప్రేమ అభిమానం ఆదరణ పుష్కలంగా లభించినాయి, కానీ అందుకు ప్రతిఫలంగా బిజిలీకి తను ఏమిచ్చాడు, ఏమీ ఇవ్వలేదు, కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదు। ఇంతలో పోస్ట్ అని కేక వినిపించింది, రవి వెళ్ళాడు, పోస్ట్ మ్యాన్ ఉత్తరం ఇచ్చాడు। అతను అది తీసుకొని కవర్చించి చూశాడు, అది తండ్రి రాశాడు, తన అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి భార్యా సమేతంగా అక్కడికి వస్తున్నాడట, రవి తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవాలట। బిజిలీ కాఫీ తెచ్చింది, ఎక్కడి నుంచి ఉత్తరం అంది, రవి చెప్పాడు। అది వినగానే బిజిలీ ముఖం వెలవెలా పోయింది, అయితే మనం వెళ్ళిపోవాల్సిందేనా, ఎక్కడికి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం, ఆయన వెళ్ళిపోమని రాశారుగా, ఇల్లు మా తాతగారిది, దీనిపై ఆయనకు అధికారం లేదు। ఆ రాత్రి రవి తండ్రికి ఉత్తరం రాశాడు, తను పైభాగంలో ఉంటాను, ఈ ఇల్లు వదిలి వెళ్లే ఉద్దేశం లేదని, ఆయన విశ్రాంతి కోసం రాదలుచుకుంటే కింది భాగంలో ఉండవచ్చునని రాశాడు। వారం రోజులు తిరగకుండానే రవికి మళ్ళీ ఉత్తరం వచ్చింది, ఈసారి లాయర్ తక్షణం ఇల్లు ఖాళీ చేయవలసిందిగా కోరుతూ నోటీసు జారీ చేశాడు। అయితే మనం ఇల్లు విడిచి వెళ్ళిపోవాలా, బిజిలీ భయం భయంగా చూస్తూ అడిగింది, ఆ కళ్ళు లేడి పిల్ల కళ్ళులా బెదురుతున్నట్టుగా ఉన్నాయి। రవికి క్షణం సేపు బిజిలీని చూస్తుంటే జాలి వేసింది, బిజిలీ తల మీద చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ, ఏం అవసరం లేదు, ఇది తాతగారి ఇల్లు, నాకు ఇందులో వాటా ఉంది, అంత అవసరం అయితే మనం కోర్టుకు వెళ్దాం అన్నాడు। కోర్టుకి అంటే నాన్నగారితో పోట్లాడమా అంది, అవును ఇది బాగుంటుందా, అందరూ ఏమనుకుంటారు, నీకు అర్థం కాదులే, ఊరుకో, నీకెందుకు ఈ ఆలోచనలన్నీ, నేనున్నాగా నేను చూసుకుంటాలే, బిజిలీ కళ్ళల్లోకి నిశ్చింత ధైర్యం వచ్చినాయి, తల ఊపింది। ఆ నిమిషంలో పాపని ఎత్తుకున్న బిజిలీని చూస్తుంటే అతనికి తనకి ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు అనిపించింది, ఒకటి బిజిలీ రెండు పాప, పాప వయసులో ఎంత చిన్నది, బిజిలీ కూడా అంతే, జీవితంలో అంత అనుభవ శూన్యురాలు। రవిచంద్ర అదే రోజు కూర్చొని హైదరాబాద్లో ఉన్న తమ లాయర్ భజగోవిందరావుకి ఉత్తరం రాశాడు, చివరిలో ఈ వివరాలు మీకు తెలియచేశాను, ఇందులో హక్కులు అధికారాలు ఏమిటో నాకు తెలియవు, మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను అని రాశాడు।
ఆ ఉత్తరం రాసిన తర్వాత అతనికి నిశ్చింతగా అనిపించింది. తనకు చేతనైనంత చేస్తాడు, అదేది కుదరకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఈ ఇల్లు కోసం, ఈ డబ్బు కోసం బిజిలీతో తనకి ఏర్పడిన అనుబంధాన్ని వదులుకోడు. బిజిలీ తనని వివాహం చేసుకోవడం వల్ల అధికురాలైందని ప్రపంచం అంటుంది, కానీ తనకు ఒక్కడికే తెలుసు, బిజిలీ వచ్చిన తర్వాత తన జీవితం భాగ్యవంతమైంది. బిజిలీ అతనిలోని ఒంటరితనాన్ని దూరంగా తరిమికొట్టింది. అతనికి ఇప్పుడు జీవితంలో ఒక ఆలంబనం ఉంది, అతని జీవితానికి ముడివేసుకుని ఒక భార్య ఉంది. అన్నిటికంటే అతని జీవన కొమ్మకి విరగబూసిన పువ్వు తన చిన్నారి పాప. ఆ పాప బోసినవ్వులు అతని హృదయంలో ఆనందపు జల్లులు కురిపిస్తాయి. ఇది అతనికి సరికొత్త అనుభవం. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తి ఈ సంతానపు మమకారం చవిచూడాలి, లేకపోతే అది సంపూర్ణ జీవితం కానే కాదు. అందుకే అన్నారేమో, పిల్లలు లేని జీవితం మహా ఒంటరి జీవితం అని. ఆ రాత్రి అతను పడుకున్నాడు. పక్కన ఉయ్యాల్లో పాప నిద్రపోతుంది. మంచం మీద పడుకున్న అతని గుండెల మీద తల ఆనించి బిజిలీ పడుకుంది. ఆమె అతని సమక్షంలో ఎక్కువగా మాట్లాడదు. అతనికి దగ్గరగా ఉండడం, అతని స్పర్శ బిజిలీకి అనలేని ఆనందం ఇస్తాయి. అదొక మూగ ఆరాధన. ఆ భావానికి భాష లేదు. కానీ ఆ అమ్మాయితో అతను పొందే అనుభవం మాత్రం అనిర్వచనీయమైనది. ఏమిటి ఆలోచిస్తున్నావు? చెంపలు నిమ్ముడుతూ అడిగాడు. ఈరోజు కోటయ్య ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? రేపు గుడిలో పూజట, మనం 500 రూపాయలు ఇవ్వాలట. నువ్వేమన్నావు? లేవు అన్నాను. అంటే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అంత డబ్బు లేకపోతే అక్కడే ఉండాల్సిందట, డబ్బు లేకుండా ఈ ఊరు రాకూడదట, ఊర్లో ఎవరికి మనం అంటే గౌరవం ఉండదట. రవిచంద్ర మౌనంగా ఉండిపోయాడు. కోటయ్య అన్న దాంట్లో తప్పేం లేదు. మనుషుల గౌరవాలు ఎలా వస్తాయి? 90 పాళ్ళు డబ్బుతో. అది ఎలా సంపాదించాలో ఎవరికీ అర్థం కాదు. అది తెచ్చే దర్జా డాబు మాత్రం ఉంటే గౌరవం వస్తుంది. మనిషి తనకు తానుగా ఉంటే గౌరవించలేని సంఘం అది. ఆ సంఘంలో మనం బతకాలి అంటే దాని నిర్ణయాలు, కొలబద్దులు మనం పాటించాలి, లేదంటే దానిని లక్ష్య పెట్టకూడదు. రవిచంద్ర రెండో మార్గమే నయం అనుకున్నాడు. ఈ సంఘంతో, ఈ ఊరితో నాకు పని లేదు, ఈ ఇల్లు బిజిలీ నాకు చాలు అనుకున్నాడు. రవిచంద్ర మనసు అనుభవంతో కరుడు కట్టింది. అతను ప్రతిదాన్ని తృణప్రాయంగా అవతలికి నెట్టిపారేయగలడు, కానీ బిజిలీ అలా కాదు. ఇద్దరు ఈ ఊరు వచ్చిన తర్వాత బిజిలీలో ఒక మదన ప్రారంభమైంది. రవిచంద్రని అందరూ గౌరవించాలి. ఎవరైనా అతనిని కాస్త తక్కువగా మాట్లాడితే బిజిలీ ఆడపులి అయిపోయి ఎర్రబడిన కళ్ళతో చూస్తుంది. ఉదయం అంతే జరిగింది. బిజిలీ ఊరు రాగానే తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు బిజిలీని వింత మనిషిని చూసినట్టు చూశారు. బిజిలీ జడవేసుకుంది, చీర పొందికగా కట్టుకుంది. ఒక సిటీ నుంచి వచ్చిన యువతిలా ఉంది. నడక, మాట పూర్తిగా మారిపోయినాయి. చెంగు చెంగమంటూ పొట్టి పరికి మీతో ఊరంతా కలిగి తిరిగే ఆ బిజిలీయేనా అనిపిస్తుంది. అందరూ ఆరాగా చూడసాగారు. ఆడవాళ్ళు ఆమెను చుట్టుముట్టారు. మీ ఆయన నిన్ను బాగా చూస్తాడా? నిన్ను ఎప్పుడైనా కొడతాడా? నీ చేతికి డబ్బులు ఇస్తాడా? ఇలా అనేక రకాలైన ప్రశ్నలు. బిజిలీ వాళ్ళ ప్రశ్నలకి నేర్పుగా ఓర్పుగా సమాధానాలు చెప్పింది. బిజిలీ వస్తుంటే దుకాణాల దగ్గర కూర్చున్న యువకులు కొంతమంది ఈలలు వేశారు. దశ అంటే అలా ఉండాలిరా, ఏం సోకు అన్నాడు ఒకడు. ఇదిగో బిజ్జమ్మో, బాగున్నావా? ఒకతను పలకరించాడు. కానీ ఆ పలకరింపులో ఆత్మీయత లేదు, వెటకారం వెక్కరింతా తప్ప. బాగానే ఉన్నాను అంది. కూతురా, అవును, జమీందారు కోడలవై కూడా ఇట్టా నడిచి వస్తున్నావేంటి? మిమ్మల్ని చూడాలని అంది. మీ ఆయనను కూడా తీసుకురాకపోయావా? చూస్తుండగానే చుట్టూ 10 మంది గుమి కూడారు. వాళ్ళ రాక బిజిలీని కదలకుండా నిలేసినట్టుగా ఉంది. అందులో ఒక అతను పూసల దండ అల్లుతూ ఇకిలిస్తూ అడిగాడు. అవును బిజ్జమ్మ, ఇప్పుడు మీ ఆయన మనలా బీదవాడా, లేక మనం ఆయనకు చుట్టాలయ్యాం కాబట్టి మనం గొప్పోళ్ళమా? బంధుత్వం కలుపుతూ అడిగాడు. నువ్వెట్టా అంటే అట్టా అంది తొణకకుండా. మేము మీ ఇంటికి రావచ్చునా? ఒకతను సందేహించాడు. ఇంకా అడిగేదేంట్రా, పోవడమే. ఏం, బిజిలీని చేసుకుంటే మనం చుట్టాలమైనట్టేగా, ఒకతను వెకిలిగా అన్నాడు. ఒకతను బిజిలీ చేతుల్లోంచి పిల్లని లాక్కొని, ఓస్ ఎంత అందంగా ఉన్నా వేసలక, పెద్దయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? మొరటు పెదవులతో పిల్లని ముద్దు పెట్టుకున్నాడు. బిజిలీ ఈడ్చి అతని చెంప మీద కొట్టింది. పిల్లని లాక్కుంది. అతను బిత్రపోయాడు. బిజిలీ కళ్ళల్లో ఎర్రజీరలు కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో కోపం కట్టెలు తెంచుకొని ప్రవహిస్తోంది. ముక్కు పుటాలు ఆవేశంతో అదురుతున్నాయి. ఏంటి అలా కొట్టావు అన్నాడు చెంప తడుముకుంటూ. నీ సుట్ట తాగే నోరుతో నా కూతుర్ని ముద్దెట్టుకున్నావని? అయితే దాని ఎవ సుట్ట తాగేది కాదా? ఆ రోజులు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆవిడ గొప్పోళ్ళ భార్య, బిజిలీని యగాదిగా చూస్తూ అన్నాడు.
అట్టానా, గొప్పోళ్ళు అయితే కార్లలో తిరగాలి, పరదాల సాటనకు పోవాలి. ఇదేంటి మరి, అందరూ బిజిలీకి దగ్గరగా రాసాగారు. ఏమిటారా, ఏమైంది? ఇంతలో సూరయ్య గొంతు వినిపించింది. అందరూ తిరిగి చూశారు. సూరయ్య చేతిలో లాఠీతో నిలబడి ఉన్నాడు. బిజిలీకి ఆయన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. ఆయనను చూడగానే అందరూ తలో పక్కకి సర్దుకొని దూరంగా వెళ్ళిపోయారు. బిజిలీకి గుండెలు తేలిక పడ్డాయి. ఆ క్షణంలో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్టు అయింది. పాప ఎలా ఉందమ్మా? ఆయన ఆమె చేతుల్లో నుంచి పాపని ఎత్తుకున్నాడు. మీ అమ్మ నిన్ను తీసుకురమ్మంటుంది అంటూ దారి తీశాడు. బిజిలీ ఆయన వెంట నడిచింది. దూరంగా నిలబడిన వాళ్ళంతా తనని ఎట్లా చూస్తున్నది ఆమెకు బాగానే అర్థమవుతోంది. సూరయ్య ఇంటికి తీసుకువెళ్ళాడు. దుర్గమ్మ పిల్లని అందుకొని మురిసిపోయింది. తీసుకెళ్ళి ఉయ్యాల తొట్టెలో పడుకోబెట్టింది. కూర్చో బిజ్జు అంది. ఆమె కూర్చుంది. బిజిలీని చూస్తూ సూరయ్య అన్నాడు, బిజ్జు మీరు హైదరాబాద్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? బిజిలీ కళ్ళు కిందకి వాలినాయి. అక్కడ ఇబ్బందులు వచ్చాయ్యా అంది. ఇక్కడ అంతకంటే పెద్ద ఇబ్బంది వస్తుంది మీకు. ఊర్లో అందరికీ మీరు ఒక వింత అయిపోయారు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండొద్దు బిజ్జు. మీ ఆయనకి ఏదో ఒకటి చెప్పి హైదరాబాద్ వెళ్ళేట్టు చూడు అన్నాడు. బిజిలీ తల ఊపింది. ఆమెకు ఎందుకో కానీ ఆయన చెప్పింది ఎంతో నిజం అనిపించింది. మధ్యాహ్నం కోటయ్య కూడా అదే మాట అన్నాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అందులో చేతిలో డబ్బులు లేనప్పుడు అస్సలు రాకూడదు. బిజ్జుకి ఇదేదో కొత్త విషయంలా ఉంది. హైదరాబాద్లో ఇల్లు లేదు, ఇక్కడ సొంత ఇల్లు. అందులో ఉండి తమ బతుకు తాము బతకవచ్చునని ఆశపడ్డారు. ఈ ఊరిలో అక్కడికంటే చెప్పలేని ఇబ్బంది అయిపోయింది. ఊరిలో అందరికీ తన మాటే కబురు అయిపోయింది. వద్దన్నా ఇంటికి వస్తారు, వేళాకోళంగా ఏదోటి అంటారు. బిజిలీ మనసు బాధపడుతుంది. బిజిలీ ఇదంతా చిన్నబాబుకు చెప్పలేదు. లోపల బాధపడసాగింది. మన్నాడు ఊరి పూజారి పటేలు వచ్చారు. సమయానికి చిన్నబాబు ఇంట్లో లేడు. బిజిలీ 400 రూపాయలు తెచ్చి చిన్నబాబు ఇమ్మన్నట్లు ఇచ్చింది. ఆ డబ్బు చూడగానే వారి ముఖాలు విప్పారినాయి. చిన్నబాబు గారు ఎక్కడా అని అడిగారు. ఇంట్లో లేరు అని చెప్పింది. వాళ్ళు పిల్లల్ని తీసుకురమ్మని చూశారు. అదృష్టవంతురాలు అని పొగిడారు. బిజిలీకి మనసంతా ఆ మాట వినగానే ఆనందంతో పారవశ్యం చెందింది. బిజిలీ కోరుకున్నది అదే, తన కూతురు అందరి చేత గౌరవంగా చూడబడాలని, తండ్రిలాగానే మన్నన పొందాలి. వాళ్ళు వెళ్తుంటే లోపలికి వస్తున్న రవిచంద్ర ఎదురయ్యాడు. అతని చేతిలో తుపాకీ ఉంది. ఉబుసిపోక అతను అది పట్టుకొని అడవిలోకి వెళ్ళి తిరిగి వస్తుంటాడు. పూజారి పటేలు రవిచంద్రకి అతి వినయంగా నమస్కారం పెట్టి వెళ్ళారు. అతను లోపలికి రాగానే బిజిలీ ఉత్సాహంగా కూతుర్ని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే, వాళ్ళు ఏమన్నారో తెలుసా అంది. ఏమన్నారు? నా తల్లి అదృష్టవంతురాలు అన్నారు. కాదు, నీ ఇప్పుడు ఎవరన్నారు? నవ్వుతూ అడిగాడు. మనం అనుకోవడం కాదుగా, ఎదుటి వాళ్ళు ఒప్పుకోవాలి. రవిచంద్ర తుపాకీ పక్కన పెట్టి కూతుర్ని తీసుకొని ఎత్తుకున్నాడు. ఎందుకు వచ్చారు వాళ్ళు? కూతుర్ని ముద్దాడుతూ అడిగాడు. బిజిలీ చెప్పింది. రవిచంద్ర ఆశ్చర్యంగా చూశాడు. ఏమిటి, 400 రూపాయలు ఇచ్చావా? అంత డబ్బు నీకెక్కడిది? నీ వస్తువులు తాకట్టు పెట్టి ఇచ్చాను. వాళ్ళు మీ దగ్గరికి చందాకి వచ్చారు. లేదంటే ఏమా ఉంటుంది? ఎందుకు బాగుండదు? మీరు ఇదివరకు ఇచ్చేవాళ్ళు. ఇస్తే కానీ వాళ్ళు గౌరవంగా చూడరు. చూడకపోతే ఏమవుతుంది? నేను ఇదివరకు బతికిన బతుకు నాది కానే కాదు. మా నాన్న కొడుకుగా ఇక్కడికి వచ్చేవాడిని. నా జేబులో ఆయన ఇచ్చిన డబ్బు ఉండేది. ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుందో నాకు తెలిసేది కాదు. ఇవ్వటమే నా అలవాటు అన్నట్టు ఇచ్చేవాడిని. ఇప్పుడు వేరు బిజ్జు, నేనుగా బతుకుతున్నాను. నా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేని వాళ్ళు లేనట్టే కనిపించాలి. అది మొదట్లో బాధగా అనిపించినా అలవాటైపోతుంది. డబ్బు లేకుండా ఉన్నట్టు నటించడం కంటే నరకం ఇంకోటి లేదు. డబ్బు లేదని చెప్పేసేవాడిని. వాళ్ళు నన్ను గౌరవించకపోతే నాకేం పోయింది? నన్ను కూడా మామూలు వ్యక్తిగా చూసేవాళ్ళు. అంతేగా, మనిషి తన ఎదురుగా ఉన్న మనిషిని సాటి మనిషిగా చూడడం కంటే హాయి ఇంకేదీ లేదు. తనకంటే గొప్పవాడంటే ఈర్షపడడం కానీ, తనకంటే అధముడు అంటే నీచంగా చూడడం కానీ ఉండవు. నేను ఇప్పుడు పేదవాడిని. ఆ సత్యం వాళ్ళకి ఎంత బాగా తెలిస్తే అంత మంచిది. ఇంకోసారి మన దగ్గరకు రారు. బిజ్జు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి నిజాయితీగా నిర్మోహమాటంగా బలపడడంలో ఎంత హాయి సుఖం ఉన్నాయో ఎప్పటికీ తెలీదు. లేని తాహతు కోసం అబద్ధాల మేలిముసుకులో బతకాలని చాలామంది చూస్తారు. ఎదుటి వాళ్ళని వంచిస్తున్నాం అనుకుంటారే తప్ప తమకు తాము చేస్తున్న ఆత్మవంచనని గమనించరు. మనం బీదవాళ్ళం, మనకి డబ్బు లేదు. ఇదేం నేరం కాదు, ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఖచ్చితంగా చెప్పేశాడు అతను. బిజిలీ కొత్త విషయం వింటున్నట్లుగా చూసింది. ఇంతలో కోటయ్య లోపలికి వచ్చాడు. బాబు, మీకోసం ఎవరు వచ్చారు అన్నాడు. అప్పటికే అతని వెంట బక్కపల్చిగా పొట్టిగా ఉన్న ఒక వ్యక్తి
లోపలికి వచ్చాడు. రవిచంద్రరాయన్ని చూడగానే మీరా భజగోవిందరావు గారు, రండి రండి అంటూ సగౌరవంగా ఆహ్వానించాడు. భజగోవిందరావు లోపలికి వచ్చాడు. ఆయన ఆ ఇంటిని కళ్ళారా చూస్తున్నట్టు తల అటు ఇటు తిప్పుతున్నాడు. రవిచంద్ర ఆయనను కూర్చోమని కుశల ప్రశ్నలు అయిన తర్వాత ఇదిగో నా భార్య బిజిలి అంటూ చూపించాడు. నా కూతురు అంటూ కూతుర్ని అందించాడు. ఆయన పిల్లని ఎత్తుకొని మళ్ళీ అందిస్తూ ఎక్కడో రాజరికం అనుభవించాల్సిన పిల్లకి ఈ కర్మ పట్టింది అన్నాడు. ఇప్పుడు ఏమైంది, ప్రతి చిన్నపిల్లకి తల్లిదండ్రి ఇల్లే ప్రేమ, ఒక పెద్ద పట్టాభిషేకం అన్నాడు. భజగోవిందరావు కళ్ళజోడు సవరించుకొని బిజిలిని పరిశీలనగా చూశాడు. ఈ అమ్మాయి నీ భార్య అన్నాడు. అవును అన్నాడు రవిచంద్ర. మీ అమ్మకి నాన్నకి అస్సలు ఇష్టం లేదు కదూ, వాళ్ళకి నేను చేసిన ఏ పని ఇష్టం ఉండదు, వాళ్ళు చేసే పనులు నాకు ఇష్టం ఉండవు అన్నాడు. ఆయన ఆ పూట ఉండిపోయాడు. బిజిలి వంట చేసింది, ఇద్దరికి భోజనం వడ్డించింది. ఆయన భోజనం తింటూ అబ్బా వంట రుచిగానే ఉంది అంటూ మెచ్చుకున్నాడు. భోజనం చేసిన తర్వాత రవిచంద్ర ఆయన ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చొని పాతకాలపు దస్తావేజులు విప్పి అవి చూస్తూ ఏవేవో చాలాసేపు మాట్లాడుకున్నారు. మనం కేసు గెలవడం ఖాయం, ఈ ఇంటిలో నీకు భాగం ఉంది ఏమాత్రం సందేహం లేదు అన్నాడు ఆయన. అవతలి గదిలో మంచం మీద కూర్చొని రవిచంద్ర రాక కోసం వేచి చూస్తున్న బిజిలి ఈ మాట వినగానే అమ్మయ్య అనుకుంది. మనసులోనే భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుంది. కొద్దిసేపు అయిన తర్వాత రవిచంద్ర లోపలికి వచ్చాడు. కూర్చుని ఉన్న బిజిలిని చూస్తూ అరే నువ్వు ఇంకా నిద్రపోలేదా అన్నాడు. బిజిలి చటుక్కున లేచి వచ్చి అతన్ని కౌగిలించుకుంది. మౌనంగా తలని అతని వక్షస్థలానికి ఆనించుకుని కళ్ళు మూసుకుంది. అరే ఇదేమిటి అన్నాడు అతను. ఈ ఇల్లు మనదేగా, ఇక్కడ ఉండవచ్చుగా. అవును లాయర్ గారు చెబుతుంటే విన్నాను, చాలా సంతోషం వేసింది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలో అని భయపడ్డాను, గద్గదిక్క కంఠంతో అంది. పిచ్చి బిజ్జు, ఈ ఇల్లు వదిలి వెళ్తే మాత్రం మనకేం భయం, మన ఇద్దరం ఏ చెట్టు నీడన ఉన్నా అదే మన ఇల్లు అవుతుంది. అతను ఆ గదిని కళ్ళతో కలే చూస్తూ మనం పొందుతున్న సుఖం ఈ ఇంట్లో లేదు, మన ఇద్దరి మధ్య ఉంది అంతే అన్నాడు. బిజిలికి ఎప్పట్లాగానే అతని మాటలు అర్థమైనట్టే ఉన్నాయి కానీ అర్థం కాలేదు. బిజిలి పడుకుంది. రవిచంద్ర బిజిలి పక్కన తల ఆనించి సుఖ నిద్రపోతున్నాడు. బిజిలి అతని తలను నిమిరింది. చిన్నబాబుకి ఏం తెలియదు, బెదిరికం అంటే అతనికి భయం లేదంటాడు. ఎందుకంటే బెదిరికం అంటే అతనికి తెలియదు కాబట్టి, పేదరికం అంటే తనకు తెలుసు. అది ఒక రాక్షసి లాంటిది, దానిని చూసిన వారికి, దాని గోళ్ల నుండి రక్తం కారేట్లు గీరులు తిన్న వారికే ఆ భయం బాధ తెలుస్తాయి. డబ్బు లేకపోతే అస్సలు గౌరవం ఉండదు. తనకి లేకపోయినా పర్వాలేదు, చిన్నబాబు గౌరవం లేకుండా ఎలా ఉంటాడు, కనీసం తను సహించలేదు. అతని ఆలోచనలు తనకు ఒక్కొక్కసారి భయం వేస్తాయి. అతను దేనిని లక్ష్య పెట్టాడు, దేనికి భయపడిన అవసరం లేదు అంటాడు. బిజిలి అలా కాదు, ప్రతి చిన్న విషయం పట్టించుకుంటుంది, ప్రతిదానికి ఏమవుతుందోనని భయపడుతుంది. అతని దగ్గరగా ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది, దూరంగా ఉంటే అంతా భయమే. మన్నాడు చిన్నబాబు తుపాకీ తీసుకొని అడవికి వేటకు వెళ్ళిపోయాడు. బిజిలి ఇంట్లో ఉంది, కోటయ్య లేడు. బిజిలి పాపగౌన్లో ఆరేస్తూ కూనిరాగం తీస్తుంది. వెనక అడుగులు చప్పుడైంది. బిజిలి తిరిగి చూసింది. ఎదురుగా భజగోవిందరావు నిలబడి ఉన్నాడు. అతను ఈకిలిస్తున్నాడు. అతని ముఖంలో రాత్రి రవిచంద్ర ఎదురుగా మాట్లాడేటప్పుడు ఉండే పెద్ద మనిషి తరహా లేదు. ముఖంలో అసహ్యమైన కోరిక కనిపిస్తుంది. ఆ భావం ఏమిటో వయసు వచ్చిన ప్రతి ఆడపిల్లకి తెలుస్తుంది. అతను నవ్వుతూనే దగ్గరికి వచ్చాడు. పిల్ల నిద్రపోతుందా, వెక్కిలిగా చూస్తూ అడిగాడు. బిజిలి తల ఊపింది. నీ మొగుడు లేడుగా, ఇప్పుడే రానని చెప్పాడు. బిజిలి దానికి కూడా తల ఊపింది. మీ ఆయన తండ్రి మీద కోర్టులో కేసు వేశాడు తెలుసా? తెలుసు. అది గెలవాలి అంటే చాలా డబ్బు అవుతుంది, అది ఆయనతో చెప్పవచ్చుగా అన్నట్టు చూసింది. మీ ఆయన దగ్గర డబ్బు లేదు నీకు తెలుసుగా, అయితే నన్నేం చేయమంటావు అన్నట్టు చూసింది. నువ్వు తలుచుకుంటే నీ ఫీజు దొరుకుతుంది, డబ్బు అడగడం లేదులే, నిన్ను నీ దగ్గర ఉన్నది నాకు కావాల్సింది ఇస్తే చాలు. నువ్వు లేదన్నావంటే ఈ కేసు ఓడిపోవడం ఖాయం, నువ్వు మీ ఆయన నిలువ నీడ లేకుండా వీధిలో పడతారు. ఏమంటావు? నాదేం లేదు, నీకు ఇష్టమైతేనే సుమా అంటూనే దగ్గరకు వస్తున్నాడు. బిజిలి చేయి చాచి అతని ముఖం మీద బలంగా కొట్టింది. ఆయన బిజిలి చేయి దొరకపుచ్చుకోపోయాడు. వశపరుచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ బిజిలి అందలేదు. అతనిని దూరంగా తోసింది. ఒక్క అంగల అవతలికి పరిగెత్తి గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంది. గంట తర్వాత కోటయ్య వచ్చాడు. బిజు లారీ గారు వెళ్తున్నారట అన్నాడు. సరే, మంచం మీద ఉన్న బిజు కేక పెట్టింది. నువ్వు బయటికి రా, చిన్నబాబు కూడా లేరు, నాకు నిద్ర వస్తుంది, నేను రాను. అదేమిటి బిజు, ఆయన వెళ్తుంటే? నేను రాను, కోటయ్య వెళ్ళిపోయాడు.
బిజ్జు మంచం మీద కూర్చొని ఏడవసాగింది. ఆ ముసలాడికి ఎంత ధైర్యం, చిన్నబాబుకు తెలుస్తుందేమో అని భయం కూడా లేదు. ఎంతకు తెగించాడు, నువ్వు నా కోరిక తీరిస్తేనే ఈ కేసు గెలుస్తారు మీరు అని ఎంత సూటిగా చెప్పాడు. బిజిలీ శరీరం ఆవేశంతో ఆగ్రహంతో వణికిపోతుంది. తనకి కూతురు ఉంది, ప్రాణం ఇచ్చే భర్త ఉన్నాడు. వాళ్ళ కోసం కోపం నిగ్రహించుకొని ఊరుకుంది. లేకపోతే ఆ ముసలాడి పీక నులిమేసి ఉండేది. వాడి శవం కాలితో తొక్కి అపరకాళ్ళిలా నాట్యం చేసి ఉండేది. ఇప్పుడు ఎలా, కేసు ఓడిపోవడం ఖాయం కాబోలు. బిజ్జుకి చెప్పలేనంత ఏడుపు వచ్చేసింది. సూరయ్యకి దుర్గమ్మకి బిజిలీ కూతురంటే ఎనలేని ప్రేమ. బిజిలీ పిల్లకి స్నానం చేయించి బట్టలు వేసి తలదువ్వి తెచ్చి వాళ్ళ ఇంట్లో వదిలివేసేది. వాళ్ళు బిజిలీని ఇంట్లో మనిషిలా చూస్తారు. దుర్గమ్మ చూసి చూడకుండా బిజిలీకి డబ్బు ఇస్తూనే ఉంటుంది. ఇంట్లో డబ్బు ఉండదు, డబ్బు లేదని రవిచంద్రకి చెప్పాలంటే బిజిలీకి చాలా భయం. చిన్నబాబుకి డబ్బు సంపాదన రాదు. ఆ విషయంలో అతన్ని బాధ పెట్టడం బిజిలీకి ఇష్టం ఉండదు. ఇల్లు గడవడం ఒక్కో రోజున చాలా కష్టంగా అనిపిస్తుంది. బిజిలీకి ఒక్కోసారి చాలా దుఃఖం వస్తుంది. తను చిన్నబాబుని పెళ్లాడడం తప్పేమో, తన మూలంగానే అతనికి ఈ కష్టాలు అనే భావన కలుగుతుంది. తన మూలంగా అతని వాళ్ళు అతన్ని వదిలేశారు, ఏకాకిని చేసేశారు. ఇటు చూస్తే తన వాళ్ళు అంతకంటే నిషిద్ధంగా చూస్తున్నారు. వీళ్ళకి ఎంతసేపు చిన్నబాబు తమకు డబ్బు సాయం చేయలేదనే కోపం. నువ్వు డబ్బున వారిని చేసుకున్నావు, అయినా మాకు ఒరిగేదేమిటి అంటూ సూటి పోటీగా అంటారు. మీ ఆయనకి పనిపాట లేదు, కాస్త డబ్బు సంపాదించమని చెప్పవే బిజిలీ అంటారు. ఇదివరకు అయితే అతని పేరు ఉచ్చరించాలని అన్నా వణికేవారు. అందుకేనేమో ఇక్కడ ఉండాల్సిన మనుషులు అక్కడే ఉండాలంటారు. అటు చిన్నబాబు బంధువుల్లో తనకి విలువ లేనట్టే ఇక్కడ తన వాళ్ళల్లో అతనికి విలువ లేదు. ఈ ఊరిలో ఉండకూడదని, వీరందరికీ దూరంగా పోవాలని బిజిలీకి ఎన్నోసార్లు అనిపిస్తుంది. కానీ చిన్నబాబు వినడు. ఇక్కడే బాగుంటుంది బిజ్జు, బాగు అనేది మనుషుల్లో ఉండాలి కానీ ఎక్కడి నుంచో రాదు అంటాడు. అతనికి ఎంతసేపు కూతురుతోటిదే లోకం. బిజిలీ తోటి వాళ్ళు బిజిలీని యగాదిగా చూస్తూ కలవారి కోడలు వాయితే ఎన్ని రకాల చీరలు కట్టుకుంటావు, ఎన్ని నగలు పెట్టుకుంటావు అనుకున్నాం. ఇదేం సోద్యమే బిజ్జు, నీ ఒంటి మీద ఒక్క నగ అయినా లేదు, ఇంత మామూలు చీర ఏమిటి. బిజిలీకి వాళ్ళని చూస్తే భయం పట్టుకుంటోంది. ప్రశ్నలతో చంపేస్తారు, అన్ని ఆరాలు వాళ్ళకే కావాలి. అసలు మీరు హైదరాబాద్లో ఉండకుండా ఎందుకు వచ్చేశారు, మీ అత్తగారికి మీకు పడదా అంటూ శల్య పరీక్ష చేసే ప్రశ్నలు వేస్తారు. రవిచంద్ర ఇల్లు విడిచి ఊర్లోకి రాడు. వెళితే అడవిలోకి, లేకపోతే ఇల్లు. అతనికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు. ఈ బాధలన్నీ బిజిలీకే. వీధిలోకి రాక తప్పదు. పిల్లని భుజాన వేసుకొని ఇంటికి వస్తుంటే దోవలో కనిపించిన పూసల అమ్మాయిని చూస్తే బిజిలీకి తన చిన్నతనం గుర్తుకు వచ్చేది. ఛీ, అది ఒక బతికేనా అనిపించింది. ఎలా గంతులు వేసేది తను, ఎంత అనవసరంగా వాగేది. బిజిలీకి రవిచంద్రతో పెళ్లి జరగడం అనేది ఇంకా నమ్మశక్యం కానట్టే అనిపిస్తుంది. అదొక అద్భుత ప్రపంచం, కలలాంటి వింత ప్రపంచం. అక్కడ అనుభవం తప్ప భాష లేదు. అతని చిన్నతనం ఏమిటో తనకి తెలియదు, తన చిన్నతనం ఏమిటో అతనికి తెలియదు. అవసరం లేదు అనిపిస్తుంది. ఒక్కోసారి బిజిలీకి భయం వేస్తుంది. చిన్నబాబుకు తనంటే ఇష్టం పోతే అప్పుడు తను ఏం చేయాలి. కానీ అతని చేతుల్లో పాపను చూస్తుంటే బిజిలీకి తన భయం తనకే సిగ్గువేస్తుంది. ఆయన దేవుడు అనిపిస్తుంది. తన మూలంగా అతనికి ఎలాంటి బాధలు రాకూడదు అని భగవంతుడిని ప్రార్థిస్తుంది. ఇచ్చిన 400 మహత్యమ అని పూజారి గారు దేవాలయంలో పూజలప్పుడు వచ్చి రవిచంద్రని రమ్మనమని పిలిచాడు. కానీ అతను వెళ్ళలేదు. ఎంతో ఉత్సాహంగా అక్కడికి వెళ్ళాలని ఎదురుచూస్తున్న బిజిలీకి ఈ మాట వినగానే నిరుత్సాహం అనిపించింది. అది తెలుసుకున్నట్లుగా అతను బిజిలీ గడ్డం పట్టి ఎత్తుతూ, బిజ్జు అవన్నీ డబ్బు ఉంటే వచ్చే సత్కారాలు, మన దగ్గర డబ్బు లేదు. ఇక ముందు అలాంటి అర్హతలు మనకి రావు, మనం వాటి కోసం పెనుగులాడకూడదు. నువ్వే చెప్పు, నేను దేవాలయానికి వెళ్ళి అక్కడ ఆ ముందు కుర్చీలో కూర్చోకపోతే నా మీద నీకున్న ప్రేమ తగ్గిపోతుందంటావా. లేదు లేదు అన్నట్లు తల తిప్పింది. లేదు కదా, మరి నేను వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. వెళ్ళకపోవడం వల్లనే ఇంకా మనకి లాభం. ఈసారి వాళ్ళు పూజల పేరిట డబ్బు అడిగితే ఇవ్వం అని గట్టిగా చెప్పవచ్చు. ఆ పూజలకి చిన్నబాబు వెళ్ళనే లేదు. ఆ సాయంత్రం ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుంచి రవిచంద్ర తండ్రి దిగాడు. కోటయ్య హడావిడిగా అటు ఇటు పరుగులు పెడుతూ ఆయనకి ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆయనని కలవడానికి ఊరిలో పెద్దలు చాలామంది వచ్చారు. కింద హాల్ అంతా నిండిపోయింది. బిజిలీ పైన మేడ మీద గదిలో ఉండిపోయింది. ఆయన వచ్చిన తర్వాత బిజిలీ ఆ గది దాటి రానే లేదు. రవిచంద్ర తండ్రితో మాట్లాడలేదు, అడవికి వెళ్ళిపోయాడు.
అతనికి అడవి అనేది ఒక కాలక్షేపం అయినట్లుగా ఉంది. తండ్రి కూడా కొడుకును పలకరించలేదు. బిజిలీ దుర్గమ్మని అడిగి డబ్బు తెచ్చి కోటయ్యకిచ్చి వంట ఏర్పాటు చేయించింది. పాప పాకుతూ ముందుగదిలోకి వెళ్ళింది. ఆయన రంకెలు వేస్తున్నట్లు అరిచాడు. ఇంట్లో ఉన్నవాళ్ళంతా చచ్చారా? ఆ పిల్లని అలా వదిలేశారు? బిజిలీ సంకోచం విడిచి ముందుగదిలోకి వెళ్ళి పాపని తీసుకుంది. తలదించుకొని వచ్చేస్తుంటే వెనుక నుంచి భీకరంగా ఉన్న స్వరం కటువుగా ఆగు అంటూ ఆజ్ఞాపించింది. బిజిలీ ఆగింది. వాడిని పెళ్లి చేసుకున్నావు, నీ వాళ్లల్లోకి తెచ్చావు, వాడి వంటి నిండా ఇన్ని పూసల పేర్లు వేసి వాడిని బైరాగిని చేయకుండా ఇంకా ఇక్కడే ఉన్నావే? బిజిలీ మాట్లాడలేదు. నువ్వు చాలా గొప్ప పని చేశానని విరవిగుతున్నట్టున్నావు, అది ఇంకా ఎన్నాళ్ళలో దాగిన ముచ్చట అని తెలుసుకో. మీ అంతు తేల్చుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీకు ధైర్యం ఉంటే వాడితో ఈ మాటలు చెప్పు. బిజిలీ లోపలికి వచ్చేసింది. ఎందుకో గాని కాళ్ళు వణికిపోతున్నాయి. ఆయన అలా ఎందుకు రంకెలు వేస్తున్నాడు? తను ఏం తప్పు చేసిందని? తను చిన్నబాబును పెళ్లి చేసుకుంది అనా? ఎంత పొరపాటు, ఆయనకి తెలియదేమో. తను కోరకుండా, అతను అడగకుండా చిన్నబాబు తనకి ఈ వరం ఇచ్చాడు. అతనితో తను సుఖంగా ఉంది, తమకి ఒక పాప కలిగింది. తామిద్దరినీ సుఖంగా ఉండనీయకుండా వీళ్ళందరి గొడవ ఏమిటి? వీళ్ళకేమని జవాబు చెప్పాలి? ఎవరు ఒక్కరు కూడా చిన్నబాబు దగ్గర నోరెత్తరు. అందరూ తన మీదనే రంకెలు వేస్తారు. వాళ్ళ నోళ్ళు ఎలా మూయించాలో తనకు తెలియదు. ఒక్కోసారి వాళ్ళు కూర్చోబెట్టుకున్న కూతుర్ని చూస్తే బిజిలీకి చాలా దిగులు, భయం వేస్తాయి. ఆ పిల్ల సవ్యంగా పెరిగి పెద్దదవుతుందా? ఈ బాధలు ఎప్పటికైనా తీరుతాయా? ఈ బాధలు తీరాలంటే ఒకటే మార్గం ఉంది. అది తను చిన్నబాబు కలిసి వేరే ఊరు వెళ్ళిపోవాలి, బాగా డబ్బు సంపాదించుకోవాలి. బిజిలీ నిట్టూర్చింది. ఈ రెండూ జరిగేట్టు లేవని తనకి బాగా తెలుసు. బిజిలీకి ఒక్కోసారి తను సిటీ వెళ్ళిపోయి అప్పట్లాగా మోడల్గా చేసి డబ్బు సంపాదించాలని ఎంతగానో అనిపిస్తుంది. డబ్బు డబ్బు డబ్బు, ఈ లోకంలో అదే అందరికీ మించిన అండ, అదే శ్రీరామ రక్ష. డబ్బు లేకపోవడం వల్లనే తాము అందరికీ ఇలా లోకు అయిపోవడం. ఇది చిన్నబాబు నమ్మడు, నీ మొహం అంటూ తీసి పారేస్తాడు. బిజిలీకి ఒక్కోసారి చాలా దిగులు వేస్తుంది. ఇప్పుడు ఇలా తినడానికి లేకపోతే రేపు పాప పెద్దది అయితే ఎలా? దాని చదువు పెళ్ళి ఎలా సమాప్తి అవుతాయి? బిజిలీకి రవిచంద్రతో జీవితం ఎంత హాయిగా ఉందో అంత భయంగానూ ఉంది. ఒక్కోసారి మరీ విపరీతమైన ఆలోచనలు వచ్చేవి. తను చచ్చిపోతే చిన్నబాబు ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాడా? తన వారితో కలిసి హాయిగా ఉంటాడా? అప్పుడు ఈ పిల్లగతి ఏమవుతుంది? ఎవరు చూస్తారు? బిజిలీ ఒకసారి దుర్గమ్మని అడిగింది. అమ్మగారు, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడగవే. ఏమిటది? నేను ఒకవేళ చచ్చిపోతే మీరు ఈ పాపను పెంచుతారా? ఛీ, ఏమిటి ఆ వాగుడు? నీకేమైనా మతిపోయిందా? లేదమ్మా, ఎందుకో అలా అనిపించి అడిగాను. ఆవిడ దగ్గరికి వచ్చి బిజ్జు తల్లిని దగ్గరికి తీసుకుంది. ఏమిటే బిజ్జు, మనసులో ఏదైనా బాధగా ఉందా? లేదమ్మా, ఏం లేదు అన్నదే కానీ బిజ్జు కళ్ళల్లో నీళ్లు పొంగి వచ్చినాయి. చీచీ, ఇదేమిటే? అసలు పెళ్లి కాకముందు ఎంతో రౌడీగా, ఆకతాయిగా, ధైర్యంగా, మొండిగా ఉండేదానివి. ఇప్పుడు ఎందుకు ఇలా బేలగా అయిపోయావు? నాకు తెలియదమ్మా, కానీ ఏమిటో నాకెందుకో గానీ చాలా భయం వేస్తుంది. బిజ్జు హఠాత్తుగా ఆవిడని పట్టుకొని ఏడ్చేసింది. ఏమిటమ్మా, ఏమైంది? కంగారుగా అడిగింది. ఏం లేదు, కళ్ళు తుడుచుకుంటూ అంది. ఒక్క నిమిషం ఇలా ఉండు అంటూ లోపలికి వెళ్ళి ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది. బిజిలీ చేత బలవంతంగా తాగించింది. మీ మామగారు వచ్చారటగా అంది. వచ్చారు. మీ ఆయనతో ఆయన మాట్లాడారా? ఎందుకని బిజ్జు? నాకు తెలీదు. నిన్ను పెళ్లి చేసుకున్నాడని కోపమట్టగా ఆయనే మా ఆయనగారితో చెప్పారట. ఎలాగైనా సరే మిమ్మల్ని ఊర్లోంచి వెళ్ళిపోయేలా చేయమని అన్నారట. మేమేం చేశామని? ఏమిటోనమ్మా, ఈ పెద్దవాళ్ళ పట్టుదల అంతేనే అంది ఆవిడ. ఆవిడ సమక్షం బిజ్జుకి ఎంతో ధైర్యంగా ఉంటుంది. బిజ్జు, పోని మీరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోరాదుటే నేను అదే అంటాను. కానీ చిన్నబాబు వినరమ్మా, మనం ఏం తప్పు చేశామంటారు. ఆయనకి నా భయం అర్థం కాదు డగ్గుతికతో అంది. ఆవిడ సానుభూతిగా చూసింది. బిజ్జు వెళ్ళిపోతుంటే అందుకే వియ్యమైనా కయ్యమైనా సమాన పాయలో ఉండాలని అంటారు. అంత గొప్పింటి కుర్రాన్ని చేసుకుందే కానీ ఆ పిల్ల ఏం సుఖపడిందని? హాయిగా తన స్థాయి వాడిని చేసుకుంటే లక్షణంగా కాపురం చేసుకుని నవ్వుతూ తుళ్ళుతూ ఉండేది అనుకుంది. తండ్రి వచ్చి ఇక్కడ తిష్టవేయడంతో రవిచంద్ర ఊళ్ళో వాళ్ళకి మరీ అలసయ్యాడు. ఇది బిజిలీకి మరీ బాధగా ఉంది. ఒకసారి పట్టలేక భర్తతో అనేసింది, మనం ఇంకే ఊరైనా వెళ్ళిపోదాం. ఈ మాట వినగానే అతను చివ్వున తలెత్తి చూశాడు. మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నాం. ఎవరికి భయపడి నేను తూకముడిచిన కుక్కలా ఏ మూలకో పరిగెత్తలేను. అసలు నేనేం తప్పు చేశానని వీళ్ళకి భయపడాలి? అసలు నన్ను నిలదీసేందుకు వీళ్ళెవరు?
ఆవేశంగా అన్న అతను చూస్తున్న పేపర్ అక్కడ గిరాటు కొట్టి వెళ్ళిపోయాడు. బిజిలికి మొదటిసారి అర్థమైంది అతని మనసులో కూడా ఏదో బాధ ఉందని. అతను తనలాగా బయటపడడం లేదు అని తెలిసింది. అతనికి సాయం చేయాలనిపిస్తుంది, అతని దగ్గరికి తీసుకొని స్నేహితురాల్లా ఓదార్చాలని అనిపిస్తుంది. కానీ అతనికి అనిపిస్తే అలాంటివి ఏమీ చేయలేదు, ఎందుకంటే అతను తనని దగ్గరికి తీసుకోవడం అలవాటు. అతన్ని ఏనాడు తనకి దగ్గరికి తీసుకోలేదు, ఆ చనువు తనకి లేదు. బిజిలి నిట్టూర్చింది. ఇద్దరికి పెళ్లి అయింది, పిల్ల పుట్టింది, కానీ ఏదో ఆఘాతం ఉన్నట్లే ఉంది. ఇంతటితో దాంపత్య వనం పార్ట్ 6 పూర్తయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఈ హరికథ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.